హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇలా వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనం టూ వాల్యూస్ మాత్రమే రిపీటెడ్గా ఉన్నాయి త్రీ పాయింట్ ఫోర్ జీరో టూ మైనస్ టూ పాయింట్ టూ జీరో ఫోర్ ఈ టూ వాల్యూస్ రిపీటెడ్గా ఉన్నాయి అన్ని చోట్ల సో ఇలా రిపీటెడ్గా ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూని మనం ఏ అనుకొని సెకండ్ వాల్యూని బి అనుకోవాలి సో అలా అనుకున్నట్లయితే ఈజీగా మనం వెంటనే చాలా త్వరగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్లో కనపడుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సో ఏ వాల్యూస్ని పక్కన పెట్టేసేయండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్

దెన్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఓకే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ చూస్తే మనకి మైనస్ టూ ఏబికి ప్లస్ టూ ఏబికి క్యాన్సిల్ అవుతుంది సో రిమైనింగ్ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రెండు కూడా ప్లస్ఏ సో ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి టూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రెండు ఉన్నాయి కదా కామన్ తీసుకోవచ్చు లేదా రెండు ఉన్నాయి డైట్గా చూసుకోవచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఎంత ఉంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్వేర్కి క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ ఏంటి మనకి టూ ఆన్సర్ ఈస్ టూ ఈ విధంగా మీకు ఫార్ములా వచ్చినప్పుడు a మైనస్ బి ఓల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేస్తే అది ఏ డిజి ఏ వాల్యూస్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు డైరెక్ట్గా ఆన్సర్ మనకి ఆన్సర్ టూ వస్తుంది ఒకసారి మనకి ఇచ్చినటువంటి ఆ వాల్యూస్ ఎంతగా ఉన్నా భయపడొద్దు చూసి అది ఏ ఫార్ములాలో ఉందో చూస్తే ఈజీగా ఆన్సర్ అవుతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ Once again.